మీరు ఇండస్ట్రీని చూసారు ఒక తెలుగు అమ్మాయిగా చెప్పండి చాలా మంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు మన తెలుగులో బట్ ఆఫర్స్ అసలు నిజంగా ఇండస్ట్రీలో వస్తున్నాయా ట్రై చేయొచ్చా ఇప్పుడు కొత్తగా ఎవరైనా రావాలి అనుకుంటున్నా కూడా సరే అయితే బేసికలీ ఇదేంటంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ అది ఏంటంటే మనకు ఆపర్చునిటీస్ ఇవ్వడం ఇవ్వండి అని చెప్పుకోవడం తప్పితే ఎందుకు రావట్లేదు దీని బ్యాక్గ్రౌండ్ చెక్ ఎవరు చేయలేరు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆన్సర్ ఉంటుంది మేము ఎందుకు ఇవ్వట్లేదు అంటే అని ఇప్పుడు మేము హాట్ గా కనిపిస్తున్నాం స్వీట్ గా కనిపిస్తున్నాము పర్ఫామ్ చేయగలుగుతున్నాము ఆపర్చునిటీస్ పెరిగితే మాకు కూడా మేము ఎక్కడో వెళ్ళి కష్టపడాల్సిన అవసరం లేదు తెలుగు అమ్మాయిలకి తెలుగు స్టేట్ లో కదా జాబ్ రావాలి ఇప్పుడు ఇది జాబ్ లెక్కనే కదా మాకు ఇక్కడ పనులు వస్తే మేం మేము మేము ఎంతో కష్టపడుతున్నాము ఎంతో సఫర్ అవుతున్నాము వస్తే బాగుంటుంది ఏ టెక్నీషియన్ కైనా సరే ఇంకొకళ్ళు ఎవరో మన టాలెంట్ ని గుర్తించి ఇంకొకళ్ళు ఎక్కడో ఆపర్చునిటీ ఇచ్చే కన్నా ఇంత ప్యాషనేట్ గా ఇంత ట్రై చేస్తుంటే గ్రూమ్ అవుతుంటే గ్రూమ్ గ్రూమ్ మెల్లగా అవుతారండి ఎవరైనా వచ్చినప్పుడు అందరూ అంత బాగోరు వచ్చిన టూ త్రీ ఇయర్స్ కి వాళ్ళకి అర్థమవుతుంది ఎలా గ్రూమ్ చేసుకోవాలి హెయిర్ ఎలా ఉండాలి ఫేస్ ఎలా ఉండాలి షేప్ ఎలా ఉండాలి ఫిజిక్ ఎలా ఉండాలి అదే గ్రూమ్ చేసుకుంటూ ఉంటారు గ్రూమ్ అవుతున్నాం కదా ఆపర్చునిటీస్ తెలుగు అమ్మాయిలకి ఇస్తే బాగుంటుంది ఇప్పుడు మేము ఇలా మాట్లాడితే ఇప్పుడు నేను ఇలాంటి తెలుగు అమ్మాయిలకు ఆపర్చునిటీస్ ఇవ్వండి అని నేను ఇవాళ మాట్లాడితే ఫైవ్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత ఎవరైతే తెలుగు అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు థ్యాంక్స్ చెప్తారు అప్పట్లో దివ్యక్క ఉండేది తాను ఫైట్ చేసింది తెలగమ్మాయిలకి ఆపర్చునిటీస్ ఇవ్వమని చెప్పి ఎందుకు ఇవ్వట్లేదు అవన్నీ నేను మాట్లాడినా ఎట్లీస్ట్ ఒకళ్ళైనా అడగాలి కదా ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా రేపు ఫ్యూచర్ లో ఇప్పుడు మనకన్నా ముందు నాకన్నా ముందు ఒక టెన్ టెన్ ఇయర్స్ ముందు ఎవరో ఒకళ్ళు గట్టిగా ఆడుకుంటుంటే ఇప్పుడు నాకు ఆపర్చునిటీ అంతే బాగా వచ్చి ఉండేది గట్టిగా అడగడం కాదు రిక్వెస్టింగ్ ఇది తెలుగు ఆపర్చునిటీస్ ఇస్తే బాగుంటుంది అర్థం చేసుకుంటే బాగుంటుంది మాకు యూనో తీసుకోకుండా చేస్తారులే తీసుకోకుండా ఆపర్చునిటీ బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడే ఇంకా ఇట్ ఇస్ యాక్చువల్లీ ఇప్పుడు ఇప్పుడు తీసుకుందామని థాట్ ప్రాసెస్ లేకపోతే దే దే ఆర్ థింకింగ్ ఆఫ్ సో ఇప్పుడు నేను లంబసింగి చేశాను అంటే ఇంకా అవుతాయి ఇంకా బ్రాడ్ గా థింక్ చేయాలి ఇంకా చాలా ఆపర్చునిటీస్ రావాలి అప్పుడు మనోళ్ళు ఇంకా చాలా మంది పైకొస్తారు మీకు సూర్యకిరణ్ గారు తమిళ్ లో ఆఫర్ ఇచ్చింది అవును తమిళ్ డెబ్యూ మూవీకి అంటే తమిళ్ లో నేను ఇంకా స్టార్ట్ చేయలేదండి కానీ ఏది స్టార్ట్ చేస్తున్నా అదే డెబ్యూ అవుతుంది సో సూర్య కిరణ్ గారు ఒకటి అన్నారు ఆయన యాక్టర్ పేరు కరెక్ట్ గా తెలియదు నాకు కానీ మూవీ స్టార్ట్ చేస్తున్నాను ఆ మూవీలో నువ్వు ఉంటావు నీకు నీ నుంచి నాకు ఇలా ఫోర్టీన్ డేస్ కావాలి అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే లీడ్ క్యారెక్టర్ అండ్ ఆయన ఎప్పటికప్పుడు ఫోన్ చేసేవాళ్ళు ఎప్పటికప్పుడు హ్యాపీ అంటే చెప్ హ్యాపీ చేసేవాళ్ళు బేసిక్ గా అమ్మ నేను ఆలోచిస్తున్నాను అమ్మ మనం చేద్దాము అమ్మ నేను మూవీ చేస్తున్నాను అమ్మాయి షూటింగ్ చేస్తున్నాను ఇలా అవుతుంది క్యాస్టింగ్ చేస్తున్నాను నువ్వు ఉంటావు నువ్వు నువ్వు కష్టపడుతున్నావు నువ్వు చాలా గా ఉన్నావు నువ్వు చేస్తే బాగుంటుందని సో హీఈస్ వన్ పాజిటివ్ గై బట్ ఆయనకి కొంచెం మాట్లాడడం అంటే బిగ్ బాస్ లో ఉన్నది ఆయన కూడా చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని మరి ఆయన మరీ రఫ్ అనమాట రఫ్ స్ట్రైట్ ఫార్వర్డ్ లైక్ యునో ఇప్పుడు జుట్టు ఇప్పుడు మీ జుట్టు కొంచెం సెట్ చేసుకోమంటే నేను కొంచెం సెట్ చేసుకోండి అని చెప్తా మీ జుట్టు ఏంటి ఎలాగా అని అనేస్తారు ఓకే అలా మాట్లాడడం రాదు బట్ ఈస్ అ వెరీ గుడ్ మ్యాన్ అండి ఇంకా నాట్ మోర్ బట్ గుడ్ పర్సన్ ఆయన ఆయన ఆఫ్టర్ హిస్ డెత్ ఐ ఫెల్ట్ బ్యాడ్ బట్ ఇంక అంతే కానీ మన మన ఇండస్ట్రీలో ఇంకొక ఒక మైనస్ అని చెప్పుకుంటే ఎవరైనా ఒక క్యారెక్టర్ చేస్తేనో లేకపోతే ఒక సాంగ్స్ చేస్తేనో అవే ఎక్కువ వస్తుంటాయి మీరు స్పెషల్ సాంగ్స్ చేశారు ఫస్ట్ క్యారెక్టర్స్ కూడా చేశారు ఈ ఈ టైప్ ఆఫ్ సాంగ్స్ చేయమని లేకపోతే రోల్స్ ఇవే చేయమని రాలేదా మీకు వచ్చాయి మీరు అంటే రిజెక్ట్ చేశాను ఓకే బేసిక్లీ నాకు సాంగ్ చేయడంలో ప్రాబ్లమ్ ఏం లేదు నాకు అసలు నాకు అసలు నేను నేను ఏది చేసినా దానివల్ల నాకు ఉపయోగం ఉండాలి ఇప్పుడు నేను ఒక్కటి చేస్తే దానివల్ల రెండు సాంగ్స్ అయినా రావాలి ఇప్పుడు నేను సాంగ్ చేశాను దానివల్ల ఇంకో సాంగ్ వచ్చింది అలాగా నాకు మంచి ఆపర్చునిటీ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను వదులుకోను ఇక్కడ నేను నా బ్రెడ్ అండ్ బటర్ ఇది నేను ఇదే చేయగలను ఇంకా యాక్టింగే చేయగలను నేను ఇదే ఫీల్డ్ లో ఉండాలి ఇంకా ఇంకా ఇంకొక పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాలు ఉండాలి నేను సో ఐ ఐ విల్ డూ ఎనీథింగ్ ఓకే అండ్ అవే వస్తాయి బట్ మన మన అది మనల్ని బట్ ఉంటుంది మనం అదే చూస్ చేసుకుంటూ పోతే మనం అదే చేస్తూ పోతే మన కెరియర్ మన చేతిలో ఉంది మనం ఏం చేయాలనుకున్నా ఇప్పుడు సపోజ్ దివికి ఒక టూ ఆప్షన్స్ ఇస్తే ఒక మంచి సాంగ్ హైయెస్ట్ రికమెండేషన్ ఒక మంచి స్క్రిప్ట్ లోయెస్ట్ రెమెండేషన్ ఏది చూస్ చేసుకుంటా రెండు అడ్జస్ట్ చేసుకుంటా రిక్వెస్ట్ చేసి డేట్స్ అడ్జస్ట్ చేసుకుని చేసేస్తారు రెండు ఏది వదులుకోను నేను కష్టపడతాను నాకు కావాలంటే నేను డే అండ్ నైట్ స్కెడ్యూల్ చేస్తాను అలా చేసిన డేస్ కూడా ఉన్నాయి మార్నింగ్ ఒక షూట్ నైట్స్ చేసిన డేస్ కూడా ఉన్నాయి నాకు ఇద్దరు లేపైనా పర్లేదు నా కెరియర్ కోసం హెల్ప్ అయ్యే పని అయితే నేను చేస్తాను లంబసింగి కంప్లీట్ షూటింగ్ టైం అంతలో ఎక్కడ ఇబ్బంది పడింది లేదా మీరు చాలా ఇబ్బంది పడ్డాను అసలు లంబసింగి అంత ఇబ్బంది పడ్డాను జంగల్లో జరిగేది క్యారవెన్స్ అవి వచ్చేవి కావు అమ్మాయిలు వాష్రూమ్ కి వెళ్ళాలంటే చాలా ప్రాబ్లం కదా జంగల్లో అదో పెద్ద ప్రాబ్లం డ్రెస్ మార్చుకోవాలంటే చిన్న చిన్న హట్స్ ఉండేవి వాళ్ళని రిక్వెస్ట్ చేసి డ్రెస్ మార్చుకునే వాళ్ళం అండ్ బట్ సినిమా కన్నా హై ఏం లేదు సినిమానే హై మా సినిమా కోసం మేము అంత కష్టపడ్డాం కాబట్టి నా అవుట్పుట్ అలా ఉంది నాకు బా మంచిగా నాకు అంటే మా సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు గొప్ప అండి జంగల్లో ప్రతి ఒక్కళ్ళు అందరూ ఎవ్రీ బడీ ఇంక్లూడింగ్ మీ స్టూల్స్ టేబుల్స్ ఎవరికి వీలైనంత వాళ్ళు మోసుకుంటే కిందికి తీసుకెళ్ళవాళ్ళు నాకు చిన్న చిన్న వస్తువులు ఇచ్చేవాళ్ళు నేను మేము మోసేవాళ్ళం ఓకే సో ప్రతి ఒక్కళ్ళు చేసేవాళ్ళు సో అలా పని చేస్తేనే సినిమా అవుతుంది ఈ మూవీస్ లో మీకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఒకటి ఉంటుంది తీరా వెళ్ళిన తర్వాత అవన్నీ మారుతూ ఉంటాయి అసలు మనకి ఫస్ట్ చెప్పిన స్క్రిప్ట్ కి అక్కడ జరుగుతున్న షూట్ కి ఒక్కొక్కసారి సంబంధం ఉండదు కొన్ని కొన్ని ఎక్స్ట్రా సీన్స్ యాడ్ చేయటం అలా ఏమైనా జరిగాయా ఎప్పుడైనా అలా అలా లంబసింగి తర్వాత వెంటనే నాకు ఒకటి నేను ఒప్పుకున్నాను ఓకే అది మొన్న మా డైరెక్టర్ గుర్తు చేశారు లంబసింగిలో డేట్స్ అయిపోయినాయి ఆల్రెడీ మేము అనుకున్న ఫార్టీ ఫైవ్ డేస్ అయిపోయినాయి ఫార్టీ సిక్స్త్ డే నేను హైదరాబాద్ లో ఒకటి ఒప్పుకున్నాను దానికి రావాలి దాని ఫోన్ లో ఒకటి చెప్పారు వచ్చేసిన తర్వాత ఇంకోటి మార్చారు నేను చేయలేదు సార్ మీరు ఇలా చెప్పారు కదండి ఇలా చెప్తే ఇలాగే కదా చెయ్యాలి మీ స్టోరీ ఎలా మార్చేస్తారు డైలాగ్ ఏమో కొంచెం అటు ఇటుగా ఉంది ఇదేంటండి మీరు డైలాగ్ అటు ఇటుగా రాశారు ఇవేం మాటలు ఇది కాదు కదా మీరు నాకు చెప్పింది మీరేదో ఏదో చెప్పారు అని అంటే బేసిక్లీ బా కొత్త వాళ్ళు అలా చేస్తారు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు అంటే అన్ని తెలిసిన వాళ్ళు అలా చేయరు కొత్త వాళ్ళు అలా చేస్తారు ఒకటి చెప్పి ఒకటి చేయాలనుకోను బట్ యు హ్యావ్ టు బి వెరీ అంటే ఇది మన కెరియర్ మన కెరియర్ లో మనం స్టెప్ తీసుకోకపోతే మన కెరియరే బ్యాడ్ అయ్యేది ఎవ్వరికి ఏమీ కాదు మన లైఫ్ లో యాక్టరే కాదు ఏ ఫీల్డ్ లో ఉన్నా మనకి తప్పు జరుగుతుంది మనకి కరెక్ట్ జరగట్లేదు అన్నప్పుడు మన కోసం మనం నించొని మనం ఫైట్ చేస్తేనే మన లైఫ్ బాగుంటుంది మనం నించొని ఫైట్ చేయకుండా అమాయకంగా ఉంటే అంతరంతే అంతే మొత్తం అసలు మన లైఫే లేకుండా చేస్తారు ఎప్పుడు ఎప్పుడు అమాయకంగా ఉండాలో ఎప్పుడు స్టబ్బన్ గా ఉండాలో అది తెలిసి ఉండాలి ప్రతి పర్సన్ కి కొన్ని కొన్నిసార్లు తగ్గాలి తగ్గడం వల్ల మనకి లైఫ్ ఉంటుంది లేకపోతే ఏమైనా హెల్ప్ అవుతుంది కొన్ని కొన్నిసార్లు తగ్గితే అంతే ముంచేస్తారు ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఓకే నా దివి తన తనే చూసుకుంటున్నా ఇంకా పేరెంట్స్ సైడ్ సపోర్ట్ పేరెంట్స్ ఇస్తే చాలా బాగుంటది అదొక ఫీలింగ్ నిజంగా చెప్తున్నా మనం ఎంత సంపాదించినా మన మమ్మీ డాడీ ఒక థౌసండ్ ఇచ్చినా ఫైవ్ హండ్రెడ్ ఇచ్చినా ఖర్చు పెట్టుకోమని ఇస్తే అదొక హ్యాపీనెస్ నాకు ఇప్పటికి కూడా వాళ్ళు ఇస్తే చాలా ఇష్టం ఎందుకంటే నాకు ఎప్పుడు రాలేదు కదా అంటే అంతలాగా ఓకే ఇది ఖర్చు పెట్టుకో ఇది నీ పాకెట్ మనీ ఇది ఇది నీకు అని వాళ్ళు ఇచ్చినప్పుడు చాలా బాగుంటది నాకు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అంత హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు ఎవరిచ్చినా ఇవ్వకపోయినా నాకు ప్రొడక్షన్ నుంచి కానీ ప్రొడక్షన్ నుంచి వచ్చే డబ్బులు కన్నా మా పేరెంట్స్ ఇచ్చే డబ్బులు అది చాలా ఆనందం ఉంటది అందులో నిజంగా బాగుంటది ఫైవ్ హండ్రెడ్ అయినా బాగుంటుంది ఫైనల్ క్వశ్చన్ యా యాక్చువల్లీ పేరెంట్స్ నొదలేద్దాము జనరల్ గా ప్రపోజల్స్ అవి వస్తూనే ఉంటాయి ఎక్కడైనా సరే వస్తూనే ఉంటాయి ఒక అమ్మాయికి జనరల్ గా వస్తాయి ఆ టైంలో కొంచెం ఎవరితో అయినా కనెక్ట్ అవ్వటం లేకపోతే కొంచెం ఏదన్నా గిఫ్ట్స్ ఇవ్వటం ఇవి ఎక్కువ జరుగుతాయి కదా అలా కూడా లేదా నాకు గిఫ్ట్ ఇవ్వడం నేను ఒక టైప్ ఆఫ్ పర్సన్ ని నాకు ఎవరైనా నచ్చితే నేనే గిఫ్ట్లు ఇచ్చేస్తాను నేనే ముందు గిఫ్ట్లు ఇచ్చేస్తాను సో నేను గిఫ్ట్ తీసుకునే కన్నా నేను ఇవ్వడమే ఎక్కువ ఉంటుంది సో ముందే కనెక్ట్ అయ్యి నాకే బొక్క పడే కన్నా కనెక్ట్ అవ్వకుండా ఉండడం చాలా బెటర్ అంటే నా చెయ్యి ముందు ఉంటుంది సో రెస్టారెంట్ కి వెళ్ళినా ఏమైనా ఇవ్వాలన్నా ఏమైనా ఒక ఐటెం తీసుకుంటే రెండు ముందే ఇచ్చేస్తాను నేను ఓకే అందుకే కొంచెం దూరంగా ఉంటే బెటర్ ఎవరైనా కొంచెం బేబీ ఫేస్ పెట్టి నాకు కొని వెంటనే మెల్ట్ అయిపోయి కొనిచ్చి అబ్బా పెద్ద పొక్క పడింది నాకే అని బట్ యాక్స్